పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె ఖండించారు. తన సోదరుడు ఒత్తిడితో తన తండ్రి అలా మాట్లాడుతున్నారని క్రాంతి ఆరోపించారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం ఓసారి చూద్దాం. నేను క్రాంతి బార్లిపూడి. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీ గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు రెండు వాళ్ళు వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా, నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంత వరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెత్త, కానీ నా కూతురు చేత పెళ్ళి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారు. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరిగి లేదు. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను, పార్టీలో చేరాను, పట్ట చూపు చూడడం నా చేత కాదు. కుటుంబ చేత, ఈగుడి చేత, ఈగుడి కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను, లెక్క చేయను, లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చిపెట్టినది. నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది. ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలుబొమ్మలా మారడం చాలా బాధాకరం. మీ స్క్రిప్టుకు జగన్ గారి స్క్రిప్టు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒక బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని నడిపే ఒక జోకర్ చెప్పు చేతిలో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది. ఆ చెడు స్నేహాలు మానుకోండి. పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ని ఏమీ ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. జగన్ పాలనలో ఎంతోమంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు. గిరి, గుర్తుపెట్టుకో, వైసీపీ ఓడిపోతుంది. నీకు నామినేట్ పదవి కాదు కదా, నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు 13వ తారీఖున ముగింపు పడుతుంది. అది నీకు జూన్ 4న తెలుసు.